హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది సింపుల్గా అండ్ ఈజీగా కొత్తగా నేర్చుకునే వారికి చాలా బాగా అర్థమయ్యేలా ఎలా డిజైన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను మనం ఆల్రెడీ నెక్కి షోల్డర్కి మెజర్ చేసుకుంటాం కదా, సో అలానే నేను 2.5 అనేది నెక్ కోసం అండ్ 3 inches అనేది షోల్డర్ కోసం మార్క్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చూసారు కదా కట్ చేసిన పీస్ మీద నెక్ ఎంత ఉందో ఒకసారి మార్క్ చేసుకుని మెజర్ చేసుకుంటున్నాను పైనుంచి. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే ఇలా యూజ్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇక్కడైతే నేను 8 pounds అనేది మార్క్ చేసుకున్నాను నెక్ కోసం అని చెప్పేసి. ఇప్పుడైతే మార్క్ చేసుకుని డాటెడ్ లైన్స్ పెట్టేసుకోండి 2 points. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మోడల్ నెక్స్కి ఎప్పుడైనా సరే 1/2 inch అనేది బయటకు పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. అలానే పైన పెట్టకూడదు, కింద మాత్రమే పెట్టాలి. చూడండి ఇప్పుడైతే పెట్టాను కదా. ఈ బాక్స్లో వచ్చేసి నేను నెక్ షేప్ అనేది డ్రా చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ డ్రా చేసినప్పుడు కొంచెం లైట్గా డ్రా చేయండి, ఆ నెక్స్ట్ కొంచెం డార్క్గా డ్రా చేసుకుంటే మీకు కొంచెం కట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది విజువల్. ఇప్పుడైతే చూడండి సేమ్ అదే నెక్ ఎలా ఉందో సేమ్ అలానే ఒక 1 inch అనేది గ్యాప్ ఉంచి పెట్టుకుంటున్నాను. ఇలా 1 inch మెజర్ చేసి పెట్టడం వల్ల ప్రతి చోట కూడా 1 inch అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసినప్పుడు ఎప్పుడూ అంత కరెక్ట్గా రాదు కదా, సో అందుకని నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడ 1 inch అనేది. చూడండి ఇప్పుడు మనం 1 inch అనేది మెజర్ చేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా అదే ఈక్వల్ సైజులో వచ్చింది. అదే మనం హ్యాండ్తో నార్మల్గా డ్రా చేస్తే అలా రాదు కదా షేప్ అనేది, సో అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ 1.5 inches అనేది మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని డాటెడ్ లైన్స్ అన్నీ లాస్ట్లో కలిపేసుకుందాం. మళ్ళీ ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకోవడం ఈజీయే, పెట్టుకునే డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే టేప్తోనే కాబట్టి. చూడండి ఇప్పుడైతే మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం నెక్ అనేది మొత్తం ఒకసారి డ్రా చేసుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా మోడిఫై చేసుకోవాలి అనుకున్నా చేసుకోవచ్చు షేప్ అనేది. చూడండి ఇక్కడైతే నేను కొంచెం కిందకి పెట్టాను కొంచెం పెద్దగా, ఎందుకంటే నాకు ఈ పీస్ అనేది ఎగ్జాక్ట్గా కావాలి మోడలింగ్కి. చూసారు కొంచెం వంకరగా ఉంది, అది కొంచెం షేప్ చేసేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇప్పుడైతే నాకు ఈ పీస్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. దాంట్లో 2 marks పెట్టినవి నాకు అవసరం లేదండి, జస్ట్ ఈ పీస్ మాత్రమే నాకు కావాలి. చూడండి కరెక్ట్గా కట్ చేసేసుకోండి, ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా కొంచెం ఎక్స్ట్రాస్ కింద వచ్చినా పర్లేదు కట్ చేసేసుకోవచ్చు తర్వాత మనం. చూడండి కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి ఇది కూడా కట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకుందాం పీస్ అనేది. చూసారు కదా మనకి పీస్ అనేది ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను, కొంచెం శారీ రిలేటెడ్ అన్నమాట. మీకు ఏ కలర్ శారీలో ఉంటే ఆ కలర్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి చుట్టూ అయితే నేను కుట్టు వేసేసుకున్నాను, లేదు అంటే ఐరన్ చేసేసుకున్నా స్టిక్ అవుతుంది. నేను ఇక్కడైతే ఐరన్ చేయట్లేదు, నార్మల్గా స్టిచ్చెస్ వేసేసుకున్నాను. అండ్ స్టిచ్చెస్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకున్న తర్వాత డబల్ సైడ్స్ అంటే 2 sides కూడా నేను పైపింగ్ అనేది వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుందాం. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే చూడండి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. మీరు వేస్తున్నప్పుడు ఏ షేప్ అయితే వేస్తారో మనం స్టిచ్ చేసినప్పుడు అదే వస్తుంది, సో కాబట్టి జాగ్రత్తగా వేసేసుకుంటే ప్రాబ్లం లేదు. ఐరన్ చేసుకుంటే ఇంకా పని ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఎక్సెస్ ఉన్నది కట్ చేసి పెట్టేసుకుందాం.
ఇప్పుడైతే ఎక్సెస్ కూడా కట్ చేస్తాను కదా, ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవడానికి వేరే కలర్ తీసుకున్నాను నేను. క్రాస్గా ఒక 1 ఇంచ్ ఉండేలా తీసుకున్నాను నేను. ఒకవేళ కొత్త వాళ్ళు వేయడం అలవాట్లేదు అనుకుంటే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మీరు. విత్ అనేది వెడల్పు కొంచెం 1.5 తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా నేను ఎంత జాయిన్ చేశాను. ఇప్పుడు జాయిన్ చేసిన దాన్ని పైపింగ్ వేసుకుందాం. చూసారు కదా మనకి కరెక్ట్గా మిషన్ పెట్టేసరికి పాదం వెడల్పుతో వేసుకుంటున్నాను నేను. అస్సలు సాగదీయకుండా లూజ్గా పెట్టుకుని వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఇలానే చుట్టూ వేసేసుకుని పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. లేదు పైపింగ్ వేసుకొని అంటే క్లాతే కొంచెం ఉండేలా పెట్టేసుకోండి. కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే చూడండి నేను పైపింగ్ వేసే ప్లేసెస్లో టక్స్ పెడుతున్నాను. టక్స్ కూడా కుట్టుకి టచ్ అవ్వకుండా పెడుతున్నాను. కుట్టుకి టచ్ అయితే విడిపోతాయండి. సో ఒకసారి పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా పైపింగ్కి వచ్చేసి నేను థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసి కొంచెం కొంచెంగా లోపలికి అనుకుంటూ వేసేసుకుంటున్నాను. చూసారు కదా లోపలికి అనుకుంటూ వేసుకుంటే ఎంత నీట్గా వస్తుందో. బట్ ఏంటంటే కంగారు పడకూడదు. చూసారు కదా అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీస్ని మనం బ్లౌజ్ మీద వేసేసుకుని స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి కదలకుండా నేనైతే సేఫ్టీ పిన్స్ పెట్టేసాను మధ్యలోకి పెట్టుకుని చుట్టూ కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ తీసుకుందాం. ఆల్రెడీ నెక్ అనేది ఇందాక మనకి షేప్ తీసుకున్నప్పుడు ఉంది కదా, సో దాన్నే నేను కట్ చేసుకుని ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మనం కట్ చేసి పైపింగ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫస్ట్ బ్లూ ఆ తర్వాత యెల్లో కలర్ వచ్చేలాగా కనిపిస్తుంది అన్నమాట. మనం కట్ చేసి వేసుకున్న దానికన్నా ఇలా మనం పైనే స్టిచ్ చేసి వేసుకున్నది చాలా ఈజీగా అయిపోతుంది. మనం సెపరేట్గా స్టిచ్ చేసి దాని మీద జాయిన్ చేస్తాం అంతే. ఇక్కడ అదే షేప్లో మనం కట్ చేసి జాయిన్ చేసి అంటే చాలా కష్టం కదా. సో అందుకని ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనం ఆ షేప్కి పైపింగ్ వేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఇందాక వేస్ట్గా ఉంచేస్తాం కదా క్లాత్, ఆ క్లాత్లోనే తీసేసుకోండి సరిపోతుంది. నేనైతే 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం పైపింగ్ వేసాక లోపల కూడా ఫోల్డింగ్ పెట్టాలి కదా చిరగ్గ లేకుండా, సో దానికోసం అని 1.5 తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకుని జాయిన్ చేసేసుకుందాం. జాయిన్ చేయడం అయింది కదా. ఇప్పుడైతే పైపింగ్ చూడండి. ఇప్పుడు పైపింగ్ వేసినప్పుడు క్రాస్ పీసెస్ అనేవి సాగదీయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎడ్జెస్లో మాత్రం కొంచెం ఫోల్డింగ్ పెట్టుకుంటే కొంచెం బాగా తిరుగుతుంది అనమాట, లేదంటే తిరగదు. ఫోల్డింగ్ పెట్టకపోయినా తిరగదు. అండ్ నెక్స్ట్ కట్స్ పెడతాం కదా, సో అవి పెట్టకపోయినా తిరగదన్నమాట. ఒకసారి అవి చూసుకుని పెట్టుకోండి. మనకైతే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు టక్స్ పెట్టేసుకుని పైపింగ్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ పెట్టేసి వేసేసుకుందాం. సేమ్ థ్రెడ్ ఎంత ఉందో విత్ అంతే వస్తుంది ఇది కూడా. లేదు అంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. నాకు థ్రెడ్ అలవాటు అయిపోయింది అందుకే వేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్ కనిపిస్తుంది మనకి. అంతా కంప్లీట్ అయిన తర్వాత బటన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చేస్తే చాలా బాగుంటుంది. చూడండి పైపింగ్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది నాకు. ఇప్పుడు లోపల కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫోల్డ్ చేసేసి చుట్టూ కుట్టు వేసేసుకుందాం. చూసారు కదా ఇప్పుడైతే నేను బటన్ వేసి పెట్టేస్తున్నాను.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.